అదే రౌడీజము అదే నైజము ఆయన రక్తంలోనే ఉన్నది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఒక ప్రజాప్రతినిధి మర్చిపోయి సెటిల్మెంట్లు బెదిరియడము, పార్టీ మారకపోతే రకరకాల ఇబ్బందులు పెట్టడము ఇవన్నీ చేస్తూనే ఉండు. ఇది ఒకటే చెప్తున్నా ఈరోజు, ఇది ఎంతో కాలం నడవదు. ప్రజలు అన్నీ గమనిస్తుంది, అధికారం శాశ్వతం కాదు. అధికారంతో వచ్చిన అహంభావానికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు వాళ్ళు. అది వీరేశం కావచ్చు, మంత్రి జగదీశ్వర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎన్ని మంచి పనులు చేసినా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక మేవుల వీరేశంతో పాటు ఇటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పుణ్యమా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది వచ్చే ఎన్నికల్లో. నేను చెప్తున్నా మీకు ఇదంతా, ఎమ్మెల్యేలు చేసే తప్పుల వల్ల, అనైతిక చర్యల వల్ల అహంకారాన్ని అడ్డుపెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఒక వీరేశం కాదు, ఒక నల్గొండ జిల్లా కాదు, తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోతానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అందులో మొట్టమొదటిగా ఓడిపోయే వ్యక్తి ఎవరంటే వేవుల వీరేశం, హైయెస్ట్ అంటే డిపాజిట్ కూడా రాని వ్యక్తి ఎవరంటే వేవుల వీరేశం. ఇది గతంలో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మీరు ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. మనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. అవతల మనిషి తప్పు చేసినంత మాత్రాన అధికారం అంటే పెట్టుకుని మనం తొందరపడాల్సిన అవసరం లేదు. నిగ్రహంగా ధైర్యంగా మనం ఒక సంవత్సరం ఓపిక పడితే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తే మనకు ప్రజలే ఎవరు మంచోళ్ళు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది ప్రజలు అర్థం చేసుకోరు కాబట్టి సరైన సమయంలో వాళ్ళే బుద్ధి చెప్తారు.